సభకు నమస్కారం. వేదిక అలంకరించిన పెద్దలకు, ఇక్కడ ఆశ్రయించినటువంటి పెద్దలకు నమస్కారం. మూడు గంగా జరీ ప్రవాహంతో సమానమైనటువంటి ఉపన్యాసాలు ఒకవైపు జొన్నవితుల వారు, ఒకవైపు తనికెళ్ళ భరణి గారు, ఒకవైపు వల్లూరి వారు మాట్లాడిన తర్వాత నాది మామూలుగా అనిపిస్తుంటుంది. అందున కాలాతీతం అయిపోయి నా వెనకనే మళ్ళీ వాళ్ళని రెడీగా కూర్చోబెట్టి మీరు తొందరగా పూర్తి చేయండి అనే సందేహాన్ని వారు కలిగిస్తూ ఉన్నారు. సందేశాన్ని రమణాచారి గారు అన్నారు, 50 సంవత్సరాల ఈ స్వర్ణోత్సవ ఆకాశవాణి నాకు నా జీవితంలోని, నాకు కూడా ఇది 50వ ఉగాది ఆకాశవాణి కవి సమ్మేళనం. నేను ఎప్పుడో మొట్టమొదట్లో కడపలో ప్రారంభించినటువంటి ఉగాది కవి సమ్మేళనం దాకా మిత్రులు ఉదయశంకర్తో కూడా అదే అన్నాను. ఈ 50 సంవత్సరాలలో నేను నిర్వహించినవి, నేను పాల్గొన్నటువంటి వాటిల్లో ప్రాచీనులైనటువంటి వారిని గురించి స్మరించుకునే ముందు, ఇవాళ రోజు 22వ తారీఖు మనకు ఉగాది వస్తోంది. అందుకే కాబోలు ఉదయశంకరు 22 మంది కవులతో కవి సమ్మేళనం ఏర్పాటు చేశారు. వీటన్నిటికీ మించి పుస్తకంగా తీసుకురావటం అనేది ఒక కొత్త సంప్రదాయం, చాలా మంచి సంప్రదాయం కూడా. మా పురాతనమైనటువంటి ఉద్యోగులను కూడా సన్మానించడం అనేది అందులో ఉగాది రోజు అది ఒక ప్రధానంగా నేను భావిస్తూ ఉన్నాను. నేను నిర్వహించినటువంటి కవి సమ్మేళనాల్లో పాల్గొన్న కవులను గురించి 2 మాటలు చెప్పకపోతే, మనం ఇంతకుముందే అనుకున్నాం మన ప్రాచీనుల గురించి స్మరించాలి అని. పుట్టపర్తిలో నేను కడపలో నిర్వహించినప్పుడు పుట్టపర్తి వారు, గడియారం వారు, సివి సుబ్బన్న శతావధాని గారు, రాజన్న కవి, బెళ్ళూరు శ్రీనివాసమూర్తి గారు, పులికంటి కృష్ణారెడ్డి వంటి వారు. ఇక విజయవాడకు సంబంధించినప్పుడు పైడిపాటి సుబ్బరామ శాస్త్రి గారు, తుమ్మల సీతారామూర్తి చౌదరి గారు, మధునాపంతులు సత్యనారాయణ శాస్త్రి గారు, పువ్వాడ శేషగిరిరావు గారు, కరుణశ్రీ, శనగరి నరసింహస్వామి గారు, ఊటుకూరు లక్ష్మీకాంతమ్మ గారు, ఇలా ఎందరో. ఇక హైదరాబాద్ నగరం నుంచి వచ్చినటువంటి వారు అటు కడప, విజయవాడ, హైదరాబాదు, విశాఖపట్నం కేంద్రాలు 4 కూడా సంయుక్తంగా ఆ రోజుల్లో కవి సమ్మేళనాలు ఏర్పాటు చేస్తూ ఉండేవి. ఆ 4 కేంద్రాలు అప్పట్లో ఉండే, తర్వాత మిగిలిన కేంద్రాలు వచ్చాయి. ఒక గుంటూరు శేషేంద్ర శర్మ గారు, నారాయణ రెడ్డి గారు, బోయి భీమన్న గారు, ఉత్పల సత్యనారాయణచార్యులు గారు, యశోదారెడ్డి గారు, గడియారం రామకృష్ణ శర్మ గారు, అరిపరాల విశ్వం గారు. ఇక మద్రాసు నుంచి శ్రీశ్రీ, దాశరథి, ఆరుద్ర, ఇలా ఎందరో కవులతో అనేక రకాలైనటువంటి కవి సమ్మేళనాలు నిర్వహించేటువంటి అవకాశాన్ని నాకు ఆకాశవాణి ఇచ్చింది. ఇంతకుముందు మనం అనుకున్నట్టుగానే అప్పుడు మాకు వచ్చిన ఇబ్బంది ఏంటంటే, ఎవరిని ముందు కవి సమ్మేళనంలో ముందు పిలవాలి, ఎవరిని చివరిని పిలవాలి, ఇది పెద్ద ప్రశ్న. ఎవరి పక్కన ఎవరిని కూర్చోబెట్టాలి, ఎవరిని మధ్యలో పిలిస్తే బాగుంటుంది అంటే స్టార్ అట్రాక్షన్ అని మనం ఆలోచిస్తుంటామే. అలాంటి ప్రయత్నాలన్నీ కూడా చేసి ఉగాది కవి సమ్మేళనం, దీపావళి కవి సమ్మేళనం, సంక్రాంతి కవి సమ్మేళనం మామూలుగా 3 ఏర్పాటు చేసుకోవటం. 4 కేంద్రాలు పంచుకోవాలి కాబట్టి ఆగస్టు 15 నాడు ఒక కవి సమ్మేళనం కూడా, 4 కవి సమ్మేళనాలు, 4 కేంద్రాలకు, 4 కేంద్రాల నుంచి వచ్చినటువంటి ప్రతినిధులు పాల్గొనేటువంటి సభలు జరుగుతున్నవి. దానికి ఇవాళ ఒక నిదర్శనంగా మనకు మిత్రుడు ఉదయశంకర్ ఏర్పాటు చేసినందుకు వారిని అభినందిస్తూ, ఉగాది కాబట్టి నేను ఓ పద్యం చదవకపోతే ఇందాక సాధన చెప్పినట్లుగా నేను అవధానో కాదో తెలియదని అనుకోకుండా నేను ఒక పద్యం చదివి విరమిస్తాను. ఈ శీర్షిక నాటు నాటు ఉగాది. తెలుగు పాటకు దివ్య దీప్తుల ఆస్కార చాటి చెప్పిన ఘాటు నాటు నాటు, తెలుగు షడ్రుచుల నల్దిశల కీర్తించు శోభాసముద్దీపిత శోభకృత్తు, తెలుగింటి పడుచుల పలుకుల కందమై నాగరకత నెర్పున వయుగాది, తెలుగన్న సంస్కృతి వెలుగన్న సూక్తికి గర్వకారణమైన పర్వదినము, తెలుగదేలయనిన దేశంబు తెలుగన్న, తెలుగదేలయన్న దేశంబు తెలుగన్న కృష్ణరాయల దివ్య కీర్తికాంత, తెలుగు పలుకుబడి తెలుగు చాటుక్తుల నాంది ప్రవచనమీ నవయుగాది, తెలుగు తల్లికి మొక్కి తెలుగు భాషకు నిక్కి తెలుగు తిక్కకు చిక్కు తెలుగు వెలుగు, నూతన సంవత్సరాన వినూత్న రీతి నాద సంగీత విద్యా వినోద దీప్తి సంస్కృతి ప్రభవోన్నత సకల కీర్తి కల్పతరుశాఖ ప్రజలకు ఆకాశవాణి.